పేద ప్రజల సంక్షేమ విద్వయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 2 కోట్లతో ఆధునీకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికను మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సమక్షంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ చిత్రపటాలకు పూలమాలల అలంకరణ జ్యోతి ప్రజ్వల చేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సమర్థవంతంగా పాలన సాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఒకేసారి 14 వైద్య కళాశాలలు మంజూరు చేశామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ముందు చూపుతో ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వార్డు గ్రామ సచివాలయం వ్యవస్థ పారదర్శకంగా తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. క్యాస్ స్టేడియం పూర్తి చేస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రికి పరిస్థితి తెలియజేసి నిధులు విడుదలకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. సందర్భంగా కుందువానిపేటలో నిర్మించిన గృహాలకు పట్టాలను లాటరీ పద్ధతి ద్వారా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కర్మి రాజేశ్వరరావు, తూర్పు కాపు కార్పొరేటర్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైస్ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ అక్కడ తెప్పించి పెద్ద ఎత్తున అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు చేయండి. మీరు తరుడుగా అనేది పోలేదు. అమెరికా లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశంలో కూడా హాస్పిటల్ కిక్కిర్స్ ఉన్నాయి. అంటే మనకు ప్రమాదం పొంచి ఉంది అని మీకు మనం చేస్తున్నాం. మొదటి వేవ్ కూడా మనకు ముందు రాలే. యూరోపియన్ కంట్రీస్లోను యుఎస్లోను వచ్చిన తర్వాతే మనకి వచ్చింది. అలాగే రెండోది కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు మూడోది తీవ్రంగా అమెరికాలో రోజుకి 2 లక్షల కేసులు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ హాస్పిటల్స్ అన్నీ నిండిపోయినాయి. అందుకోసం మనమైనా ప్రిపేర్ కావాలి. తెలుస్తుంది సంకేతం మనకు వచ్చింది, దానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఇవాళ కనీసం వ్యాక్సిన్ వేసుకోవడానికి గ్రామాల్లో ఉండేటువంటి పార్టీ కార్యకర్తలు కానీ, ఎన్నికైన సర్పంచులు కానీ, వార్డుల్లో ఉండేటువంటి సోషల్ వర్కర్స్ కానీ, మీ అందరూ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని చేయాలని ఈ సందర్భంగా కోరుతుంది. మొన్న కోవిడ్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ధనం ఖర్చు పెట్టింది. ఇతర ఏ రాష్ట్రంలో చేయనంత పెద్ద ఎత్తున చేశారు. ఎవరికి కూలి దొరకలేదు, కానీ కడుపు మాడలేదే. ఎన్ని భయానకమైన పరిస్థితులు వచ్చినాయి, ఎవరికి కన్నీరు లేకుండా చేయగలిసింది ప్రభుత్వం? ఎక్కడి నుంచి చేసింది, ఎలా చేసింది? రేషన్ ఇస్తే ఫ్రీ, సంవత్సరం పొడుగు రేషన్ ఫ్రీగా ఇచ్చారు. హాస్పిటల్లో అన్ని రకాల వెనక్కి ప్రభుత్వమే పెట్టింది. ఈవేళ ప్రభుత్వ ఆసుపత్రి మీరు చూడండి, గడచిన ప్రభుత్వ కాలానికి ఇప్పుడు కాలానికి చూడండి. గడచిన కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం అంటే టీడీపీ హయాంలో చావుకు తీసుకెళ్ళినట్టు భావించేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ ఇలాగ స్ట్రెచ్చర్ మీద తోసుకొని లోపలికి వెళ్ళడం, రిఫర్ చేసినటువంటి లెటర్కి మళ్ళీ తోసుకొని రావడం, బెండెక్కి విశాఖపట్నం వెళ్ళడం, త్రావులో అతను చనిపోవడం. ఈవేళ మీరు పెద్ద హాస్పిటల్ చూడండి, విశాఖపట్నం ఒక్క పేషెంట్ని పంపించాల్సిన అవసరం లేనటువంటి స్థితికి హాస్పిటల్ 2 సంవత్సరాల్లో డెవలప్ చేయడం జరిగిందని మీకు సందర్భం మనం చేస్తాం. డాక్టర్లు ఫుల్, మెడిసిన్స్ ఫుల్, బెడ్స్ 900 బెడ్స్ కలిగి ఉంది. చూడండి ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఈ టౌన్లో మీకు పనికిరాదని మీకు మనం వచ్చేస్తుంది. దయచేసి ఎవరు ప్రైవేట్ హాస్పిటల్కి ఇక్కడ ఖాళీ ఉంటే వెళ్ళొద్దని మీకు మనం వచ్చేస్తుంది.